मध्यको स्कूल को मंदी पूर् पीपल की कोड़ा अंटे तंड्री लेने वाली अला को मंद विद्यार्थु की चुप्तारे दाने गुरी ऐक्चुअल ना स्कूल स्टार्ट फादर त्री मंथ्स की चलो अपड़ी तंड्री लेने विद्यार्थी एवरना वैचते इपड़की वी नूट याबाई मंद वरकू फ्री एडुकेशन रेल मंद विद्यारे मंद विद्यार प्लस इंकोटे పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకి ఏ విధంగా మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళకి అవసరమైనప్పుడు బర్త్డేస్ చేయడం కానీ ఒక స్కూల్ తరపున ఒక తండ్రిగా ఒక బాధ్యత తీసుకున్నట్టు వాళ్ళకి చేర్పించినట్లయితే నేను ఆ విధంగా చేయడం వలన చాలామంది విద్యార్థులు ఈ రోజున ఎంబీబీఎస్ సీట్లు అంటే తండ్రి లేని విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ సీట్లు ఫ్రీ సీట్స్ సంపాదించుకోగలిగారని గర్వంగా చెప్పగలను నేను అంటే సామాన్యంగా సార్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ మెజర్మెంట్స్ని బట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు స్కూల్ పిల్లల్ని దగ్గరలో ఉందా స్కూలు లేదంటే ఆ స్కూల్లో ఎలా చెప్తారు ఏ మెజర్మెంట్స్ని తీసుకుని పిల్లల్ని స్కూల్లో ఎలా జాయిన్ చేయాలో మీరు చెప్పగలరా ఎస్ ముఖ్యంగా జాయిన్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ మేనేజ్ స్కూల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది ఆ స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఆ క్లాసెస్ రూమ్స్ ఎలా ఉన్నాయి తర్వాత గాలి వెలుతురు బాగా వస్తున్నాయా లేదా తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఆ యొక్క ప్లే ఐటమ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఏమేమి ఇస్తున్నారు ఏమి మీరు ఏం చేయగలరు అని అడిగి పూర్తిగా తెలుసుకున్న తర్వాత జాయిన్ చేయాలండి అంతేగాని ఏదో దగ్గరగా ఉంది కదా ఏదో మా పిల్ల పక్క పిల్లవాడు బాగా చదువుతున్నాడు పక్కన బాగా జాయిన్ చదివే పంపించేస్తే బాగా చదువుతాడు అని అనుకోవడం పొరపాటు మన నాలెడ్జ్ ప్రకారం ముందు జాయిన్ అయినప్పుడు అన్ని స్కూల్స్ తిరగండి తిరిగిన తర్వాత ఏ స్కూల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ విధంగా ఆ ప్రిన్సిపాల్స్ ఏ విధంగా ఎంతసేపు ఆ టైంని స్పెండ్ చేస్తున్నారు ఆ స్కూల్లో తను పూర్తిగా ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా ఇవన్నీ కూడా చూడాలండి అవన్నీ చూడకుండా ఎవరో ఒక ఎంప్లాయీని పెట్టేసి ఒక ప్రిన్సిపాల్ ఉంటే ఆ ప్రిన్సిపాల్ ఎక్కడో బ్రాంచెస్ ఉన్నాయి కదా బాగా చెప్తారు అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది ఆ బ్రాంచెస్ వలన ఎంప్లాయీగానే ఉంటారు కానీ కరస్పాండెంట్ ఒక కరస్పాండెంట్ కూర్చున్నప్పుడు తనది అనే భావనతో ఉండడం వలన ఎటువంటి తప్పులు జరగకుండా టీచర్స్ని పూర్తిగా ఏం చేస్తున్నారనేది మానిటరింగ్ చేయడం జరుగుతుంది దానివలన విద్యార్థి యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుపడుతుంది అంతేగాని బ్రాంచెస్ అయితే ఆ స్కూల్లో బాగా చెప్తున్నారు ఈ స్కూల్లో బాగా చెప్తున్నారు అని చాలామంది జాయిన్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు దయించి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు నేను కోరుకునేది ఏంటంటే ఒక నాలుగైదు స్కూల్స్ తిరిగిన తర్వాత ఆ యొక్క ప్రిన్సిపాల్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు అతని దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి ప్లేగ్రౌండ్ కానీ లేకపోతే గాలి వెలుతురున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి మనం ఒక వస్తువును కొన్నప్పుడు ఎంతో రకరకాలుగా చూసి ఆలోచించి కొంటాం అటువంటిది ఒక జీవితానికి భవిష్యత్తుని ఏర్పాటు చేసే విషయంలో చాలా తప్పుడుగా నిర్ణయం తీసుకుంటే ఆ జీవితమే లాస్ అవుతుందని నా అభిప్రాయం అలాంటి లాస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా నేను చెప్పిన విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్తే ఆ విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా ఆనందంగా ఉంటుంది ప్లస్ వాళ్ళ భవిష్యత్తు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తారని నా ఆలోచన మీ బ్రాంచ్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ యాక్చువల్గా అయితే బోరబండ అయ్యప్ప సొసైటీ నుంచి బోరబండ వెళ్ళే రోడ్లో సాయి చైతన్య స్కూల్స్ అని సాయి కిడ్స్ హై స్కూల్ అని అలాగే గ్లోరీ గెలాక్స్ హై స్కూల్స్ అని లక్ష్మీ మోడల్ స్కూల్ అని తర్వాత సబ్దర్ నగర్ అంటే కుక్కటపల్లికి నియర్ బై కుక్కటపల్లి ఉంటుంది అక్కడ సబ్దర్ నగర్లో నూతనంగా 2 ఇయర్స్ బ్యాక్ కూడా స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనేది ఈ కరోనా సందర్భంగా ఈ చెప్తున్నాను బేసిక్ ఎడ్యుకేషన్ ఇచ్చే వారి స్కూల్స్కి మాత్రమే వెళ్ళి ఆ తర్వాత ప్రమోట్ చేయండి అంతేగాని మా పిల్లవాడు ప్రమోట్ చేసేయాలి 1 ఇయర్ వేస్ట్ అవుతుంది అన్న ఆలోచన పెట్టుకోకుండా ఎందుకంటే ఒకప్పుడు 21 సంవత్సరాలకే గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఉండేది ఇప్పుడు 35 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఉద్యోగాలకు అవకాశం కల్పించింది అలాగే టీచర్స్కి అయితే 45 ఇయర్స్ వరకు కూడా అవకాశం కల్పించింది కనుక 1 ఇయర్ వలన నష్టపోయేది ఏముండదు కానీ చాలామంది పేరెంట్స్లో ఆ యొక్క
ఆ అవగాహన లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది నాలో. అందుకని నేను ఏం చేస్తానంటే సెకండ్ క్లాస్ అయిన తర్వాత మాత్రమే ప్రమోట్ చేస్తాను, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి, లేదు అనుకుంటే వేరే స్కూల్కి వెళ్ళండి అని నేను ఖరాఖండిగా చెప్పాను. ఈ ప్రమోషన్స్ క్లాసులను దాటవేసే ద్వారా మీరు చెప్పినట్టుగా ఇందాక ఈ ఈ క్లాసెస్ ద్వారా తల్లిదండ్రులు ఎందుకు అంత కంగారు పడతారంటారు మీరు? అంటే అదే చెప్తున్నారు కదండి, వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది, వేరే పిల్లవాడు 15 సంవత్సరాలు గెట్ టెన్త్ క్లాస్ అయిపోయింది, మా పిల్లవాడు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయిపోతుంది అనే ఒక భావన. అదే భావన తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. నా పిల్లవాడు ఫిఫ్త్ ఇయర్ వచ్చేటప్పటికి యూకేజీ ఉండాలి, 6 ఇయర్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్లాస్ ఉండాలి, ఇదే ఆలోచన. కానీ బాబుకి నర్సరీ నుంచి ఏబీసీడీలు కూడా రావడం లేదు అని చెప్పినా కూడా మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదు అని అంటే బాబుకి క్లాసులో కూర్చోబెట్టాలి అంతే. ఆ బాబు ఎలా అర్థం చేసుకోగలుగుతాడు, ఎలా హోంవర్క్ చేస్తాడు, ఏ విధంగా తను సస్టైన్ అవ్వగలుగుతాడు అనేది పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ కరోనాగా చాలా ఇబ్బందిగా అవుతుంది. ఈ విషయాన్ని కొంచెం ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా గమనించాలని నా కోరిక. అంటే ఒక సంవత్సరం గురించి ఆలోచించరు, యాక్చువల్గా ఏదైనా జాబ్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు 10th క్లాస్ రాసావనో, నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు డిగ్రీ అయిందనో అడగరు. నీకు డిగ్రీలో నీ పర్ఫార్మెన్స్ ఏంటి, 10th లో నీ పర్ఫార్మెన్స్ ఏంటి అడుగుతారు, తల్లిదండ్రులు తెలుసుకోవాలంటారు. అది కరెక్ట్ అండి, అది మీరు అన్నది 100% కరెక్ట్. కారణం ఏంటంటే ఇప్పుడు మీకు 28 సంవత్సరాలు, నాకు 25 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన 28 సంవత్సరాలు టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, కానీ 25 సంవత్సరాలు ఏమీ రాకపోయినా తీసుకుంటారు అనుకోవడం చాలా తప్పండి, పొరపాటు. ఆ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గమనించాలి. 1 ఇయర్ కాదు, ముఖ్యంగా టాలెంట్ చాలా అవసరం. ఈ టాలెంట్గా పిల్లల్ని చదివించాలి. ఆ టాలెంట్ ఉందా లేదా, వాళ్ళ యొక్క గోల్ కూడా ఏంటి అనేది ముందుగా తెలుసుకొని దానికి దాని ప్రకారం మోటివేట్ చేయాలండి. మేనేజ్మెంట్ మోటివేట్ చేయాలి, అలాగే తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేయాలి. ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే ఒక్కొక్కరికి పోలీస్ అవ్వాలంటుంది, ఒక్కొక్కరికి లాయర్ అవ్వాలంటుంది, ఒక్కొక్కరికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటుంది. అయితే తల్లిదండ్రులకి డాక్టర్ అవ్వాలని కోరుకుంటే బాబుకేమో ఇంజనీర్ అవ్వాలనో లేకపోతే లాయర్ అవ్వాలనో కోరుకుంటుంది. సో అక్కడ క్లాష్ రాకుండా తల్లిదండ్రులు మేనేజ్మెంటు కలిసి ఆ బాబుని మోటివేట్ చేయడం చాలా ముఖ్యం, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా.